हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो एवरेज अने टॉपिक नी एक्सप्लेन चेस्तानु। सो लेट्स स्टार्ट अवर वीडियो। फ्रेंड्स, इदे एवरेज। असल मीकु एवरेज अंटे एंटो चेप्तानु। फ्रेंड्स, असल एवरेज अंटे एंटो चेप्तानु। सो इक्कड़ चूडंडी, average is equal to, friends, average is equal to sum by number फ्रेंड्स एवरेज इज इक्वल टू सम बाय नंबर काउंट। फ्रेंड्स एवरेज अंटे सम अंटे एडिशन अनि मी मुंदे तेलिसि उंटुंदी। फ्रेंड्स इक्कड सम अंटे मनम रेंडु नंबर्स नि याड चेस्ते आ रेंडु नंबर्स कि वच्चे आंसर नि मनम सम अनि अंटाम। किंद नंबर काउंट अंटे मीकु 1 2 3 टू 10 वरकु కౌంట్ చేయటం వచ్చు కదా। సో మనం ఈ సమ్ను చేసి చూద్దాం। ఫ్రెండ్స్ ఇక్కడ యావరేజ్ అంటే మనం ఇక్కడ ఇలా పెట్టి ఇక్కడ పైనలో ఈ నంబర్స్ అన్నిటికి ప్లస్ పెట్టాలి। కింద ఈ నంబర్స్ అన్ని ఎన్నో అంత నంబర్ కౌంట్ వేయాలి। సో ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యు। ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇలా గీత వేసుకొని ఇక్కడ ఎన్ని నంబర్స్ ఉన్నాయో వాటికి ప్లస్ పెట్టాలి మనం। ఫ్రెండ్స్ ఇలా సారీ 0 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8। ఫ్రెండ్స్ ఇవన్నీ మనం ఎన్న కౌంట్ చేయాలి। ఫ్రెండ్స్ ఇక్కడ సమ్ అన్నారు కదా, ఇక్కడ సమ్ అంటే వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత ఆన్సర్ వస్తుందో అంతే మనం ఇక్కడ చేయాలి నంబర్ కౌంట్। ఫ్రెండ్స్ ఈ నంబర్స్ అన్ని ఎన్న కౌంట్ చేద్దాం। 1 2 3 4 5। ఫ్రెండ్స్ ఇక 5 కదా నంబర్ కౌంట్, ఇక్కడ సమ్ కింద వేయాలి। సో ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పెట్టుకొని వీటన్నిటిని యాడ్ చేయాలి। ఫ్రెండ్స్ 0 ప్లస్ 2 ఎంతో మీకు తెలిసే ఉంటుంది। సో నంబర్ ఇట్ సెల్ఫ్, వెన్ వి యాడ్ ఎనీ నంబర్ విత్ 0, సో ద ఆన్సర్ విల్ బి ద నంబర్ ఇట్ సెల్ఫ్। మనం 0తో ఏదైనా యాడ్ చేస్తే ఆ నంబరే వస్తుంది మనకి ఆన్సర్। ఫ్రెండ్స్ ఇవన్నీ కౌంట్ చేద్దాం। సో 2 ప్లస్ 4 ఎంత కౌంట్ చేద్దాం, ఇక్కడ 1 2 మళ్ళీ 1 2 3 4। ఫ్రెండ్స్ ఈ రెండింటిని కౌంట్ చేద్దాం, 1 2 3 4 5 6। ఫ్రెండ్స్ మనకి 6 వచ్చింది। ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 6 వచ్చింది కదా। సో ఈ రెండింటికి వచ్చిన ఆన్సర్ని మనం మళ్ళీ 6తో యాడ్ చేయాలి। ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూద్దాం, 1 2 3 4 5 6। ఫ్రెండ్స్ మనం ఇక్కడ మళ్ళీ 6తో యాడ్ చేయాలి, 1 2 3 4 5 6। ఫ్రెండ్స్ ఈ రెండింటిని కౌంట్ చేద్దాం, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సారీ 12। ఫ్రెండ్స్ మనకి 12 వచ్చింది కదా, ఆ 12 ని మనం 8 తో యాడ్ చేయాలి। సో ఫ్రెండ్స్ ఇక్కడ యాడ్ చేసి మనం చూద్దాం, 12 ప్లస్ 8। ఫ్రెండ్స్ ఇక్కడ మనం 8 ప్లస్ 2 చేయాలి,
ఫస్ట్ మనం టూ ఫింగర్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎయిట్ ఎయిట్ ఉంది కదా, మనం టూతో యాడ్ చేయాలి. ఎయిట్ ప్లస్ టూ మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? నైన్ టెన్. సో మనం ఆఫ్టర్ కౌంట్ చేయాలి. సో ఫ్రెండ్స్ మనకి టెన్ అనే ఆన్సర్ వచ్చింది కదా, టెన్ని మనం ఇక్కడ రాయాలి. ఇంకా వన్ మిగిలిపోయింది కదా, ఈ వన్ని మనం ఇక్కడ టెన్స్ ప్లేస్ పైన రాసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ జీరో ఉంది కదా, సో ఇక్కడ ఏమి లేదు. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ ఫ్రెండ్స్ ఇక్కడ వన్ ప్లస్ వన్ టూ. ఫ్రెండ్స్ మనకి ఎంత వచ్చింది ఆన్సర్? ఎస్ 20 వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం 20 వేసుకొని ఇక్కడ ఇలా లైన్ గీసుకొని మళ్ళీ ఇక్కడ 5 ఉంది కదా, 20/5 వేసుకోవాలి. అంటే మనం డివిజన్ చేయాలి, ఈ రెండింటిని డివిజన్ చేయాలి. సో మనం ఫ్రెండ్స్ ఇక్కడ డివిజన్ చేసి చూద్దాం. ఇది డివిడెండ్ ప్లేస్ ఫ్రెండ్స్, ఇది డివైజర్ ప్లేస్ అండ్ ఇది కోషియంట్. ద ఆన్సర్ వి గెట్ ఇన్ ద డివిజన్ ఇస్ కాల్డ్ కోషియంట్. మనం డివిజన్ చేయగానే ఆన్సర్ వస్తుంది కదా, ఆ ఆన్సర్ని మనం కోషియంట్ అని అంటాం. ద లెఫ్ట్ ఓవర్ ఆ డివిజన్ ఇస్ కాల్డ్ రిమైండర్. ఫ్రెండ్స్ మనం డివిజన్ చేసి అక్కడ ఎంత మిగిలిపోయిందో దాన్నే మనం రిమైండర్ అని అంటాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ 20/5 ఎంతో మనం చూద్దాం. అంటే మనం 5 టేబుల్ రాసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ 5 1s are 5 5 sorry 5 2s are 10 5 3s are 15 5 4s are 20. ఫ్రెండ్స్ మనకి 5 4s are 20 వచ్చింది. సో కరెక్టే కదా, మనం దీన్ని తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ 4ని మనం కోషియంట్ ప్లేస్లో రాయాలి. సో ఇక్కడ 20ని మనం యాస్ ఈజ్గా 20 కిందే రాయాలి. సో మనం ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయాలి. 20-20 0. ఫ్రెండ్స్ మనకి ఎంత కోషియంట్ వచ్చింది? 4. సో ఇక్కడ మనకి రిమైండర్ ఎంత మిగిలింది? ఎస్ 0. కోషియంట్ ఈజ్ ఈక్వల్ టు 4, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కోషియంట్ 4 వచ్చింది కదా, సో అదే మన యావరేజ్. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 4. ఫ్రెండ్స్ అసలు యావరేజ్ అంటే మీరు చాలామందిని చూస్తూ ఉంటారు. కొంతమంది ఎగ్జామ్స్ రాస్తారు, ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో వాటన్నిటిని కౌంట్ చేసినాకే మనకి ఎంత పర్సంటేజ్ వచ్చిందో వాడికి, దాన్ని మనం యావరేజ్ అని అంటాం. సో ఫ్రెండ్స్ ఇదే ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ కొట్టండి, నోటిఫికేషన్స్ వస్తాయి.